మొన్న అనంత అంబానీ పెళ్ళి అయింది కదా మోడీని ఇరవై నాలుగు గంటలు తిట్టేవాళ్ళు కూడా ఆ పెళ్ళికి వెళ్ళి ఆ జంటను ఆశీర్వదించి వాళ్ళిచ్చిన రెండు కోట్ల ఖరీదైన వాచిని గిఫ్ట్గా తీసుకుని ఇళ్లకు వెళ్ళి తోమున్నారు ఈవిడెవరో సమద్రిత దత్త గుత్త ఆట ఏమంటున్నారంటే తానే గనక అనంత అంబానీని పెళ్లి చేసుకున్న రాధిక అయి ఉంటే అతనితో పాటు ఒక సంవత్సరం కాపురం చేసి ఓ బిడ్డను కని అతని మీద గృహహింస చట్టం కింద కేసు పెట్టి అతని ఆస్తిలో సగం అలేమనేగా దుబ్బేసి ఆ బిడ్డను ఓ బోర్డింగ్ స్కూల్లో చేర్పించేసి తన రంకుముగుని పెళ్లి చేసుకుని జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంది ఏనుగుతో సారీ నీటి ఏనుగుతో ఎవరి జీవితాన్ని కొనసాగిస్తారు చెప్పండి ఈ పోస్టు పెట్టిన అమ్మాయిని చెడుగానో ఎటకారంగానో మనం లెక్కించనక్కర్లేదు ఎందుకంటే ఈ అమ్మాయి ఒక్కతే కాదు ఈ రోజున పెళ్లి కూతుర్లు అందరూ అలాగే ఉన్నారు అమ్మాయిల తల్లిదండ్రులు అంతకు మించి ఉన్నారు ఏదైనా మ్యాట్రిమోని సైట్లోకి ఒక్కసారి వెళ్ళి చూడండి వెయ్యి మంది పెళ్ళికొడుకులకు ఐదు వందల మంది పెళ్లి కూతురు మాత్రమే కనబడుతున్నారు దీనికి కారణం మూడో నెల రాగానే స్కానింగులు చేయించటం లోపల ఉన్నది అమ్మాయి అయితే అదేదో చేయటం అలాగా స్కానింగులు చేయించుకుని అబ్బాయిల్ని మాత్రమే కనాలి అని ఆ రోజున పట్టుబట్టి అబ్బాయిలను కన్నవాళ్ళు తమ బిడ్డలకు పెళ్లిళ్ళు కావట్లేదని ఆ బిడ్డలు కూడా తమకు పెళ్లిళ్ళు కావట్లేదని చాలా విచారంలో ఉన్నారు డిమాండ్ సప్లై రేషియో సమతూకంగా లేకపోతే ఏమవుతుంది ఇదిగో ఇలాగే ఉంటుంది తమకు ఎదురుగా ఉన్న వాళ్ళల్లో ఎవరు ఎక్కువ సంపాదన చేస్తున్నారు ఎవరి వెనకాల ఎక్కువ సొమ్ము ఉంది ఎవరి వెనకాల తల్లిదండ్రుల గొడవ ఉండదు ఎవరి వెనకాల ఆడబిడ్డల అలుసులు ఉండవు అన్నది లెక్కించుకుని మరి సంబంధాలు చెక్ చేస్తున్నారు వాంటింగులు భలే ఉంటున్నాయండి అబ్బాయి సాఫ్ట్వేర్ అయి ఉండాలి ఎందుకంటే శనివారం ఆదివారం అమ్మాయిని ఊరంతా తిప్పడానికి వీలుగా రెండు రోజులు సెలవు ఉండాలి జీతం లక్ష రూపాయలకి తక్కువ ఉండకూడదు అబ్బాయికి సొంత ఇల్లు ఉండాలి కనీసం సొంత ఊర్లో అయినా అబ్బాయి హైదరాబాద్లో ఉద్యోగం చెయ్యాలి తల్లిదండ్రులు సొంత ఊర్లో మాత్రమే ఉండాలి అవి కాక అబ్బాయికి కోట్లల్లో విలువ చేసే ఆస్తులు అంటే పొలాలు బంగళాలు బంగారం షేర్లు అటువంటివి ఉండి ఉండాలి అంతేకాదు పెళ్లి ఖర్చులు కూడా అబ్బాయే పెట్టుకోవాలి ఎందుకంటే పెళ్లి కూతురు తండ్రికి ఓ వంద మందిని పిలిచి భోజనాలు పెట్టుకునే స్తోమత కూడా ఉండదు అటువంటి స్థాయి వాళ్ళు ఇటువంటి కోరికలు కోరుతున్నారు అంతకు మించిన స్థాయి వాళ్ళు ఇంతకు మించి కోరికలు కోరుతున్నారు డబ్బు కావాలి కానీ అబ్బాయి తల్లిదండ్రులు అక్కర్లేదు అబ్బాయి అక్క చెల్లెళ్ళు అక్కర్లేదు శివరాఖరికి అబ్బాయితో కూడా పని లేదు అబ్బాయి డబ్బు ఉంటే చాలు అబ్బాయిని తప్పించి తన ప్రియుడితో తను ఎంజాయ్ చేయొచ్చు నిజానికి ఇటువంటి ఆలోచన విధానాలు మన యువతను ఎక్కడికి తీసుకెడుతున్నాయండి ఫ్రిడ్జుల్లోకి సూట్ కేసుల్లోకి నువ్వు వాడెవడి జీవితాన్నో రంగుల చిత్రంగా మారుస్తాను అని ప్రామిస్ చేసి ఆ చిత్రంలోని రంగులన్నిటినీ నువ్వు హరించేసి ఆ చిత్రాన్ని నలిపి పెంట కుప్ప మీద పాడేస్తాను అంటే ఆ వర్ణ విహీనమైన ఆ చిత్రం చూస్తూ ఊరుకుంటుందా ఆ పెంట మీద అలాగే పడి ఉంటుందా నువ్వు తిరస్కరించిన ఆ చిత్రం తనను తాను దహనం చేసుకోవచ్చు నిన్నైనా దహనం చేయవచ్చు లేకపోతే నీ మీద కోపంతో కనిపించిన నీలాంటి సీతాకోక చిలుకల మీద పగ సాధిస్తూ వాళ్ళ జీవితాలను నాశనం చేయవచ్చు అంతెందుకు నిన్ను నమ్మి నిన్ను పెళ్లి చేసుకున్న వాడిని మోసం చేసి వాడి ఆస్తి హరించిన నిన్ను నువ్వు లైఫ్ ఎంజాయ్ చేస్తాను అన్నావు చూడు ఆ మెండగాడే నిన్ను ఫ్రిజ్లో కూర్చోబెట్టవచ్చు అయినా కానీ బీటెక్ని బ్యాక్లాగ్స్తో కంప్లీట్ చేసిన నువ్వే ఇంత తెలివిగా ఉంటే వేల కోట్ల రూపాయలతో వ్యాపారం చేస్తున్న వాళ్ళు నీలాంటి వాళ్లను ఎంతమందిని చూసి ఉంటారంటావు నువ్వు తొమ్మిది నెలలు ఆ బిడ్డను మోసి డెలివరీ ఇచ్చే లోపు నీ ఆర్ఎం అదే మన బాయ్ ఫ్రెండ్ ఆయన ఈ దిక్కుమాలిన నీచమైన ఈ బువర్లోకాన్ని వదిలి సువర్లోకానికి వెళ్ళిపోతాడు నువ్వు అటువంటి ప్లాన్లు వేయడం వలన నీకు ఒరిగేది ఉండదు కానీ నీ ఆర్యం మాత్రం సువర్లోకానికి వెళ్ళిపోతాడు ఇటువంటి వికృత ఆలోచనలు ప్లానింగ్ చేసినప్పుడు చాలా బాగుంటాయి అమలు చేసేటప్పుడు మరింత ఎగ్జైట్మెంట్ ఇస్తాయి కానీ తర్వాత జీవితాన్ని మాత్రం దుర్భరం చేస్తాయి మిత్రులారా ప్రత్యేకించి యువతీ యువకులారా జీవితాన్ని టేకిట్ గ్రాంటెడ్గా తీసుకోకండి జీవితం చాలా అద్భుతమైనది జీవితంలో ఎప్పుడు కూడా నెగిటివ్ ఆలోచనలను రానివ్వకండి కేవలం పాజిటివ్ ఆలోచనలకే అవకాశం ఇవ్వండి పాజిటివ్ ఆలోచనలు సినిమాల్లోనూ టీవీ సీరియల్స్లోనూ కనిపించే కృత్రిమ ను మీ జీవితాలకు అద్దకపోవచ్చేమో కానీ మీ జీవితాన్ని మీరు సంతృప్తికరంగా జీవించేలాగా పది మందికి మీరు సాయం చేసేలాగా లైఫ్లో ఎంటర్టైన్మెంట్ ఉండేలాగా మిమ్మల్ని నడిపిస్తుంది ఇటువంటి పనికి మాలిన నెగిటివ్ ఆలోచనలు కాకుండా స్వచ్ఛమైన పాజిటివ్ ఆలోచనలు మీ జీవితాలను ఎంత చక్కగా ప్రభావితం చేస్తాయో తెలుసుకోవాలంటే ఇదిగో ఈ పుస్తకం చదవండి ఈ పుస్తకం పేరు ద పవర్ ఆఫ్ యువర్ సబ్కాన్షియస్ మైండ్ రాసిన వారు జోసెఫ్ మర్ఫీ ఈ పుస్తకం తెలుగులో కూడా దొరుకుతుంది పుస్తకం కూడా పెద్ద ఎక్కువ ఉండదు వంద రూపాయలకి కొద్దిగా అటు ఇటు ఉంటుంది అంతే ఈ పుస్తకం నా ఆలోచన విధానాన్ని మార్చివేసింది కాబట్టి మీకు చెప్తున్నాను అంతేగాని ఇది ఏ విధమైన కమర్షియల్ ప్రకటన కాదు ఎవరో ఈ సోదరి సమద్రిత దత్తకుప్త ఆట అటువంటి ఆలోచనలను మీరు ఎప్పుడూ దగ్గరకు రానివ్వకండి ఉంటాను నమస్కారం మతోన్మాదంపై రామబాణం